నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, భీష్ముడు అష్టమి రోజు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఫిబ్రవరి 26 భీష్మ ఏకాదశి అన్న పేరు ఎందుకు వచ్చింది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆనాడు ఏకాదశి ఉంది గనక ఏకాదశి అంతవరకే. కానీ వాస్తవంగా ఉత్తరాయణం రాగానే ఆయన శరీరం వదిలేశాడు. ఎందుకంటే యుద్ధం జరిగింది దక్షిణాయనంలో. ఆయన అర్జునుడి బాణాలకి నేల కూలినటువంటి సందర్భంలో వాళ్ళ తల్లి గంగాదేవి దేవతలని హంసల రూపంలో పంపించి ఉత్తరాయణం రాకుండా శరీరం వదిలి ఎందుకు వస్తావు అని సందేశం పంపింది. భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదలచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదలచ్చు. కానీ శరీరం అనారోగ్యంగా ఉంటే కూడా పట్టుకుని పాకులాడడం జరిగింది. చూడండి, చాలా రోజులు 58 రోజులు అనుకుంటా, 58-56 రోజులు అంపశయ్య మీద ఉన్నాడు. ఎప్పుడైతే ఉత్తరాయణం వచ్చిందో వెంటనే శరీరాన్ని వదిలేశాడు. ఇది జరిగింది మాఘశుద్ధ అష్టమి. రథసప్తమి నాడు ఏం జరిగింది? సూర్యుడి యొక్క గమనం మారింది, అంటే ఉత్తరం దిక్కుకు వచ్చేసాడు. అందుకని ఆ మర్నాడు సూర్యుడు ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టాడు అనేది తెలిసింది గనక మర్నాడు శరీరం వదిలేశాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో, ఉత్తర దిక్కుకి సూర్యుడు రథాలు మరలడం మొదలైందో, గట్టిగా ఉత్తరాయణం అని కూడా అనడానికి లేదు. ఒకప్పుడు అది ఇది కలిసి ఉండేవి, ఇప్పుడు తేడా వచ్చింది. ఇప్పుడు అయింది, ఇంకా శరీరం వదిలేస్తాడు తాతగారు అని చెప్పి ధర్మరాజు ఉత్తర క్రియకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని వచ్చేసాడు కూడా. అంటే అంత ప్రీ ప్లాన్డే కదా, డేట్ ఫిక్స్డ్. మరి అప్పుడు అష్టమి నాడు అయితే మరి మీరన్నట్టు ఏకాదశి దాకా ఎందుకు ఆగారు? భీష్మ ఏకాదశి ఎందుకు పేరు వచ్చింది? అదే నా ప్రశ్న. అదే కదా, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, 4 రోజులు తేడా ఉంటుంది. ఈ 4 రోజులు తేడా ఉంటే దాన్ని సమన్వయం చేయడానికి కొంతమంది ఏం చెప్పారంటే, రోజుకొక్క ప్రాణం చొప్పున పంచప్రాణాలు వదిలేడని. రోజుకొక్క ప్రాణం వదిలితే కూడా 5 4 అయింది, 5 ఎక్కడొచ్చింది? ఇది కూడా ఆలోచించాల్సిందే. కానీ కొంచెం ఎందుకు ఇలా అయి ఉంటుంది అని మనం ఒక ఊహ గనక చేసినట్టయితే, విష్ణు సహస్రనామానికి ఏకాదశికి సంబంధం ఉంది గనక ఏకాదశికి హరివాసరము అనే పేరుంది. ఏకాదశి తిథిని ఆనాడు ఆ పేరుంది గనక ఈ విష్ణు సహస్రనామాన్ని చెప్పినటువంటి వాడు భీష్ముడే గనక ఆ భీష్ముడికి సంబంధించిన ఏకాదశిగా దాన్ని చెప్పుకుంటారు అని కొంచెం తార్కికంగా ఆలోచించే వాళ్ళు చెప్పేటటువంటి మాట. ఓకే, లేదు ఆయన శరీరం వదలాలి అని అనుకున్నాక క్రమంగా ఇది జరిగింది అనుకుంటే కూడా అలా వీలు కాదు. కారణం ఏమిటంటే భీష్ముడికి సంతానం లేదు. సంతానం వద్దని కదా పెళ్లి మానేశాడు, వేరే కారణం ఏం కాదు. సంతానం వద్దనుకుని పెళ్లి అంతే కదా. తండ్రి కోసం నువ్వు వద్దన్నావు, బాగానే ఉంది రాజ్యం, నీ కొడుకులు అడిగితే వారసత్వం ప్రకారం నీ కొడుకులకు రావాలి కదా, నీ కొడుకులు అడిగితే ఎట్లా అని అడిగాడు కదా దాసరాజు, నేను పెళ్లి చేసుకోను అన్నాడు. పెళ్లి చేసుకుంటే కదా కొడుకులు పుట్టేది. సంతానం లేదు. కానీ సంతానం లేనటువంటి భీష్ముడికి ఈనాటి దాకా పిండ ప్రదానం జరుగుతుంది. ఈనాటి దాకా ఎంతమందికి జరుగుతుందమ్మా ఈరోజు? పిల్లలు ఉన్న వాళ్ళకైనా జరుగుతుందా? అదే కదా, పురీక్షేత్రంలో కృష్ణుడు పెడతాడు. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఎవరైతే సంతానం కావాలని కోరుకుంటారో వాళ్ళందరూ భీష్ముడికి ఈనాడు తర్పణాలు ఇస్తారు. దానికి దీనికి సంబంధం లింక్ ఉందమ్మా? ఉండే ఉంటుంది. ఎందుకు లేకపోతే ఎందుకు ఇస్తారు? మాకు అలా భీష్ముడికి తర్పణాలు ఇచ్చాము ఈ సంవత్సరం, మాకు వచ్చే సంవత్సరానికల్లా మా ఇంట్లో ఉయ్యాలు వేసుకున్నాం అంటారు. అంటే భీష్ముడు తండ్రి కోసం తన వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేసి సంతానం లేకుండా ఉన్నాడు. తనకంటూ ఫిజికల్లీ సంతానం లేదు, కానీ అసలు సంతానం కావాలని ఎందుకు కోరుకుంటారు? ఉత్తర క్రియలు చేయడానికి. ఉత్తర క్రియలు 1000 సంవత్సరాలు జరుగుతున్నాయి అంటే ఎంత గొప్పది. అంచేత ఈనాటికి కూడా అందరూ ఒకవేళ సంతానం కావాలని ప్రత్యేకంగా చేయడమే కాకుండా కూడా
సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా భీష్మాష్టమి నాడు భీష్ముడికి తర్పణాలు ఇస్తారమ్మా. భీష్మాష్టమి నాడు, ఇది భీష్మ ఏకాదశి కదమ్మా. అదేంటున్నా, అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఏకాదశి కనుక దానికి భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చి ఉంటుంది అని మనం అనుకోవాల్సి ఉంటుంది. సో ప్రత్యేకంగా తర్పణాలు ఇవ్వడం ఈ రోజు ప్రత్యేకత అమ్మా. భీష్మాష్టమి నాడు, ఓకే, అష్టమి నాడే తర్పణాలు ఇస్తారు. ఓకే, మరి ఈ రోజు చేయవలసినవి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవమ్మా, భీష్మ ఏకాదశి నాడు భీష్ముడు కదా విష్ణు సహస్రనామాన్ని దర్శించింది. మరి దర్శించటం అంటే ఆయన చెప్పేశాడు. ఎంత గొప్ప అంటే కృష్ణుడు అలా నోటితో కంటితో చూస్తున్నాడు, నోటితో చెప్తున్నాడు, చెప్పిన దాని చెవులతో వింటున్నాడు. ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి తులసి మాల నుండి వచ్చే పరిమళాన్ని ముక్కుతో ఆస్వాదిస్తున్నాడు. అలా చూస్తూ కదా శరీరం వదిలాడు. కనుక ఈనాడు విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తారు. భీష్మ ఏకాదశి నాడు అసలు ఏ ఏకాదశి అయినా చేస్తారు, అందులో భీష్మ ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణలు చేయడం. సరే, మనకి ఏదైనా ఉండే నియమాలు ఒకటేనమ్మా, ఎప్పుడైనా ఉండేవి ఏమిటి అంటే బ్రహ్మచర్యం, భూసేనం, ఏకభుక్తం. అంతే కదా, ముఖ్యంగా ఏకాదశిలు పాటించే ఏకాదశి పాటించే వాళ్ళు తప్పనిసరిగా చేసేది. అందులో ఇది ఇంకా ప్రధానమైనటువంటిది కనుక ఈ విధంగా చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు. బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ.